తమిళనాడు రాజకీయాలలో కొత్త ఘట్టానికి తెరలేస్తుందా, లేకపోతే కనుక ఇక సాంతం మారిపోతుంది అనేది చూడాలి. ఎందుకంటే రజనీకాంత్ పక్కకి వెళ్ళిపోయారు, కమల్ హాసన్ ప్రచారం చేస్తున్నారు, స్టాలిన్ తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కలిసిపోయింది స్టాలిన్ వాళ్ళతో కలిసేసి, ఏఐఏడిఎంకే టీం నడుస్తోంది. ఇదే సందర్భంలో వాట్ నెక్స్ట్ అంటే ఒక టెంపో లేదు, ప్రస్తుతానికైతే స్టాలిన్ వైపే నడుస్తోంది అన్నటువంటి సంకేతం. భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందని తేలం సందర్. ఈలోపుగా శశికళ ఈ నెలాఖరికి రిలీజ్ అవుతుంది. వాస్తవంగా గతంలోనే రిలీజ్ అవ్వాలి. ఆవిడ 10 కోట్ల రూపాయలు డబ్బులు కట్టాల్సి ఉంటే కట్టారు. అప్పట్లో 100 కోట్ల రూపాయలు పెనాల్టీ జయలలితకి, 10 కోట్ల రూపాయలు శశికళకి, ఆమెతో పాటు నిందితులుగా ఉన్నటువంటి వదిన ఇళవరసికి 1 కోట్లు, సుధాకరన్ భర్తకి 1 కోట్ల రూపాయలు, వీళ్ళందరికీ కూడా పెనాల్టీలతో పోగొట్టినటువంటి శిక్ష, ఒక్కొక్కరికి 4 ఏళ్ళు జైలు శిక్ష అవినీతికి సంబంధించినటువంటిది పడింది. ఇప్పుడు ఇందులో కీలకమైనటువంటి అంశం, వాస్తవంగా సుధాకరన్కి అయితే కనుక ముందుగానే విడుదల చేసేయాల్సి ఉంది. అతను అంతకుముందే అరెస్ట్ అయ్యాడు. ఏది శశికళ జైలుకి రాకముందే సుధాకరన్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు 90 రోజుల పాటు. దాన్ని లెక్క తీసుకుని తనను విడిచిపెట్టమంటే కోర్టు కూడా అంగీకరించింది ఆ టైంని పరిగణలోకి తీసుకోవడానికి. కాకపోతే ఇక్కడ శశికళ కంటే ముందు కనుక రిలీజ్ అయితే బాగోదనేసి ఆగాడు. ఈ నెల 27కి ఇళవరసి సుధాకరన్ విడుదలవుతున్నారు. అంతకంటే ముందే 20వ తారీఖుకి శశికళ విడుదలవుతుంది అన్నటువంటి తాజా సమాచారం. ఇది రాజకీయాల్లో, తమిళనాడు రాజకీయాల్లో ఆవిడ వచ్చి రావడంతోనే మళ్ళీ పగ్గాలు చేపట్టే ప్రయత్నం చేస్తుందా లేదా కొత్త పార్టీ పెడతదా, ఎందుకంటే ఏఐఎడిఎంకేలు అయితే ప్రస్తుతం ఇప్పటికిప్పుడు మార్చేసి ఆవిడ నాయకురాలు చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఏం జరుగుద్ది అనేది చూడాలి.